విజయసాయిరెడ్డి గాని 14 నుంచి చంద్రబాబు నాయుడు గాని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని చూసి భయపడి భారతీయ జనతా పార్టీని నిర్వీర్యం చేయాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఎందుకంటే ఒక సంవత్సరంలోనే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పడిపోతుంది అర్థమైంది పార్టీ పరిస్థితి అందుకని ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన పద్ధతులు మొత్తం అనుసరించుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీని ఏ రకంగా అయితే టార్గెట్ చేశాడో చంద్రబాబు నాయుడు ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా అదే పందాలో పోతుంది ఒకటి సంతోషం విజయసాయి రెడ్డి నేను ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర నాకు 20 కోట్లు ముట్టిని దానికి కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తానన్నాడు సంతోషం ఆ మాటకు కట్టుబడి ఇంకా తత్మావటి కట్టు ఇటు పోకుండా నేను ఇప్పటికి ఆ మాటకు కట్టుబడి ఉన్నాను ఏదైతే ఆయన ఆరోపణ నా మీద చేసినాడో చంద్రబాబు నాయుడు దగ్గర నేను 20 కోట్ల రూపాయలు తీసుకొని తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నానని చెప్పేసి ఏ ప్రేలాపన అయితే పేలాడో ఆ ప్రేలాపన సందర్భంగా నేను సవాల్ చేశాను నీకు దమ్ముంటే మగాడివైతే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని నేను ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను విజయసాయి రెడ్డి కూడా అదే మాట మీద కట్టుబడి ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర 20 కోట్లు నాకు ముట్టిని అనించి దాని మీద ప్రమాణానికి ఆయన వస్తానన్నాడు అనేటువంటిది నేను నాకున్నటువంటి అవగాహన అదే మాట మీద లాక్డౌన్ అయిపోగానే డేట్ నేను నిర్ణయిస్తాను ఎందుకంటే ఆయన అచ్చేసిన ఆంబోతులాగా లాక్డౌన్ సమయంలో ఢిల్లీ విజయవాడ విశాఖపట్నం మనం ఇవాళ తత్మ రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తండ్రి చనిపోయినా కూడా ఢిల్లీ రాలే కానీ నెట్ల తిరుగుతున్నాడని వీళ్ళ వల్ల ఈ రోజున వైఎస్ఆర్సీపీ మంత్రులు శాసనసభ్యుల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ పరిస్థితికి రావడానికి కారణం వీళ్ళు ఇట్లా విచ్చలవిడిగా బజార్న తిరగడం వల్ల మరి కరోనా వస్తున్నటువంటి పరిస్థితి ఆయన ఏదో ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడొచ్చు విశాఖపట్నం ఎట్లా వచ్చాడు నేను అడుగుతూ ఉన్నాను మరి ఇంతమందిని కట్టడి చేసినటువంటి ప్రభుత్వం విజయసాయి రెడ్డిని కట్టడి చేయట్లేదా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఆయన ఏదో భారతీయ జనతా పార్టీ ఫండ్స్ గురించి మాట్లాడినాడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడ్డా గారు అమిత్ షా గారి నాయకత్వంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తామని 2014లో ఏ ప్రమాణం అయితే చేసి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంది అటువంటిది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నికల్లో డబ్బులు పంచేటువంటి కార్యక్రమం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకే లేదు మీరు అనవసరంగా మీకులాగా ఎన్నికల్లో డబ్బులు పంచి ఈ ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉందో ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి రాగానే కులం కుటుంబం అవినీతి మూడు తప్ప మరింకొకటి జరిగేటువంటి పరిస్థితి కాదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది కాదు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఏ డబ్బు ఖర్చు పెట్టేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి లేదు ఇక నా విషయం అంటారా నా విషయం దేశంలో అందరికీ తెలుసు నువ్వు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ప్రమాణాలంటే విజయసాయి రెడ్డికి బాగా అలవాటు ఎందుకంటే ప్రతి వారం కోర్టుకు వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేస్తుంటాడు కదా ప్రతివారం కోర్టుకెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేసి
అంత నిజమే చెప్తానని చెప్పి ఏం చెప్తున్నాడు మీ అందరూ చూస్తానే ఉన్నారు కదా అందుకని ప్రమాణాలేమీ విజయసారెడ్డికి కొత్త కాదు నేనే మాట అయితే చెప్పాను మీరే మాట అయితే నా మీద ఎలిగేషన్ చేశారో 20 కోట్లు నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నాను నేను నిరూపిస్తానని దానికి నేనుట్లాగూ పరువు నష్టం దావా అయితే వేస్తున్నాను అలాగే కాణిపాకం రమ్మన్నాను ఆ మాట మీద మీరు వస్తా అన్నారని నేను భావిస్తున్నాను ఏదైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర 20 కోట్లు తీసుకొని మాట్లాడుతున్నాను అనేది దానికి మీరు సిద్ధపడితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత డేట్ సమయం చెప్తాను మీరు రావాలని కోరుతున్నాను।